హాయ్ అండి, అందరికి నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో కొత్తగా అల్లిక స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ మంచి యూస్ఫుల్ అండి. ఈ వీడియో బీట్ వర్క్ గురించి వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో ఎక్కువగా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తానండి. ఇంకొకటి బీట్స్ గురించి అడిగారండి చాలామంది. బీట్స్ గురించి వేరే ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు అల్లుతూ ఉండగా కొన్ని డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇవి అల్లుదామనుకున్నారనుకోండి, వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలా కొన్ని నేను క్వశ్చన్స్ తీసుకున్నాను, వాటికి ఆన్సర్ అయితే చేసేస్తాను అన్నమాట. ఓకే అండి, కనీసం చివరి దాకా చూడండి. మీరు వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే పూర్వకాలం నాటి అల్లికి లేనివి మనం కనిపెట్టినవేమీ కాదు. ఓహో, బీట్స్లో కూడా ఇలాంటివి అల్లుకోవచ్చని మీకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట. ఓకే అండి, నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సబ్స్క్రైబరు అడిగిన క్వశ్చన్ అన్నమాట, ఇవి దొంతులు అంటారు. అంటే తెలుగులో, అంటే తెలంగాణ వైపునో దొంతులు అంటారు, మన ఆంధ్ర సైడ్ అయితేనో కుండలు అంటారు. అంటే కుండ మీద కుండ అర్థం. ఇక్కడ వరకు ఒక కుండ, పెద్ద కుండ, ఇంకొంచెం సైజు తగ్గించి ఇంకొక కుండ, ఇలా కుండ మీద కుండ పెడతారు కదండి. ఈ దీపావళికి తెలంగాణ సైడు అక్కడ కొనుక్కుని పెట్టుకుంటారు కదా దొంతులు. ఇవి హైట్ ఎంత ఉన్నాయి అని చెప్పి అడిగారండి క్వశ్చన్. ఇదిగోండి, 6 ఇంచెస్ అయితే ఉందండి దొంతులు, 6 ఇంచెస్. వీటికి మనం వాడిన బీట్స్ ఏంటంటే వైట్, డార్క్ పింక్, ఎల్లో, ఇవోనో డ్రాప్ బీట్స్ అంటారనమాట. వీటిని కనిపిస్తున్నాయి చూసారా, ఇవి డ్రాప్ బీట్స్ అంటారు. ఇక మొత్తం కంటిన్యూ అయిపోతాయండి, ఈ 3 కలర్స్తోనే మొత్తం కంటిన్యూ అవుతుందన్నమాట ఈ దొంతులు అనేవి. పైన కుండ మీద మూతలాగా ఇలా అల్లుకున్నాం. అల్లుకున్న తర్వాత అటు ఇటు పడుకోకుండా మూత అనేది ఇక్కడ మనం ఒక సువ్వల్లే ఇచ్చేసామన్నమాట. అంటే దీని లోపల ఇక్కడ ప్లేస్ను చూసారా, ఇక్కడ హోలు, ఈ హోల్లో నుంచి ఇలా పెట్టేస్తే ఇక కదలవు, అటు ఇటు పడకుండా ఉంటాయి. ఇదిగో ఓకే అండి, 6 ఇంచెస్ ఉన్నాయి. ఈ డ్రాప్ బీట్స్ మన ఇష్టం అండి, ఏ సైజ్ అయినా వాడుకోవచ్చు. మీరు సింగిల్ సైజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ ఒకటి వేసుకోవచ్చు. నేనేం చేశానంటే మల్టీ కలర్ ఇచ్చేసాను, నా దగ్గర మల్టీ కలర్ బీట్స్ ఉన్నాయి డ్రాప్ బీట్స్, అందుకని నేను మల్టీ కలర్ యూజ్ చేశాను. ఓకే అండి, ఇదిగోండి ఇలా 2 కుండలు. ఆల్రెడీ మన ఛానల్లో అల్లే విధానం ఉందండి, అల్లుకోవలసిన వాళ్ళు అల్లుకోండి. నెక్స్ట్ దీపావళికి అయినా మీరు అలంకరించుకోవచ్చు. ఓకే అండి, ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండి మన సబ్స్క్రైబరు. నేను ఆన్సర్ చేస్తాను చేస్తాను అన్నాను, చేయలేకపోయానండి. ఇప్పుడైతే ఆన్సర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నవి చైర్స్ అండ్ రౌండ్ టేబుల్. ఇవోనో ఇంద్రధనస్ బీడ్స్తో 2 కలర్స్తో వెళ్ళానమాట. ఇవోనో ప్లెయిన్ బీడ్స్తో వెళ్ళాను, డార్క్ పింక్ వైట్ కాంబినేషన్లో వెళ్ళానమాట. ఇవండి, జాయింట్ ఎలా చేసుకోవాలి అర్థం కాలేదు చైరు అని అడిగారు. చూడండి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చైర్ని వెనక ఈ జాయింట్ ఎలా చేసుకోవాలి, ఈ జాయింట్ కింద పడిపోతుందంట అండి. వాళ్ళు జాయింట్ చేస్తే ఈ పార్టు అల్లిన తర్వాత ఇది ఇలా వంగిపోతుందంట, ఇలా నిలబట్టం లేదు వెనక పార్టు అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలాసార్లు కామెంట్ చేశారండి. నేను చేయలేకపోయాను, ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ముందుగా 2 పార్ట్స్ కింద ఇదొక పార్టు ఇదొక పార్టు అల్లుకోవాలి. అంటే లేయర్లు అల్లుకోవాలి, ముందు పైన ఒక లేయరు కింద ఒక లేయరు ముందు అల్లుకుంటే ఒక సెట్ అవుతుంది. ఇది కూడా అంతే, పైన ఒక లేయరు కింద ఒక లేయరు ఇలా జాయింట్లు ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కసారి కౌంట్ చేసి మీకు నేను చూపిస్తాను. చూడండి ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది. 1 2 3 4 5 6 బీట్స్ ఉన్నాయి ఇక్కడ, నేను పెట్టి చూపిస్తున్నాను. చూడండి వెడల్పు పొడవు ఇటు చూడండి, 1 2 3 4 5 6 7 6x7 ratio మనం షీట్ అల్లుకున్నాం ఇది. ఓకే అండి, 2 షీట్లు అల్లుకోవాలి. నెక్స్ట్ ఈ పింక్ కనిపిస్తుంది చూసారా జాయింట్ బీడు, ఇది కౌంట్ చేసుకోకూడదు. దీనికి దీనికి ఈ మధ్యన ఇవి జాయింట్ ఇచ్చేసాం,
ఈ బీడు, ఈ టూ బీడ్స్, ఈ పింక్, ఈ టూ వైట్, ఈ పింక్, ఈ లైన్ అంతా మనం జాయింట్ ఇచ్చేసాం. ఈ పైన మీరు ఎలా అల్లుకోవాలంటే 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 అంటే మీరు 6 x 6 ఈ రేషియోలో, అంటే ఇటు 6 రావాలి, ఇటు 6, నాలుగు వైపున సమంగా 6 రావాలి. ఇదిగోండి ఇలా ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ని 6, 6, 6, 6 నాలుగు వైపున 6 x 6 రేషియోలో ఒక షీట్లు రెండు అల్లుకోండి పై భాగానికి. నెక్స్ట్ ఈ కింది భాగానికి 7 x 6 రేషియోలో, అంటే ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, అంటే ఒక నెంబరు పెరుగుతుంది ఇక్కడ. దీన్ని ఇక్కడ దీని మీదకి సిట్ చేపించాం కాబట్టి కూర్చోపెట్టేశాం పైన తీసుకొచ్చి. అందుకని చెప్పి ఈ కింది భాగమును 6 x 7 రేషియోలో రెండు షీట్లు అల్లుకోండి. ఈ పై భాగమును 6 x 6 6 x 6, 6 x 7 ఇక్కడ ఇలా అల్లుకుంటే మీకు వస్తుంది అన్నమాట. జాయింట్ అంటారు కదా, ఇక్కడ వరకు అల్లేసిన తర్వాత ఈ రెండు లేయర్లని వేరువేరుగా ఉండాలన్నమాట. ఇక్కడ ఒక లేయర్తో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జాయింట్ ఇచ్చేసాం. వెనక దిక్కి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వెయ్యకూడదు మనం తీసుకొచ్చి. ఈ కాళ్ళు అనేవి ఇక్కడ స్టార్ట్ చేయకూడదండి. ఇక్కడ స్టార్ట్ చేసామనుకోండి, ఇక్కడ గ్యాప్ వచ్చేసి మనకి ఇది వెనక్కి వాలిపోద్ది. అలా కాకుండా ఇదిగోండి చూడండి, మీరు వీడియోని కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఈ పైన ఇవ్వాలండి జాయింట్లు, ఇక్కడ గ్యాప్ వచ్చేసింది చూసారు కదా, ఇక్కడ గ్యాప్ ఇక్కడి నుంచి మనం ఇవ్వాలి అల్లిక అనేది. ఇక్కడ ఇచ్చారనుకోండి నిలవదు, ఈ నాలుగు కోళ్ళు ఇక్కడ ఇవ్వకూడదు, ఈ పై నుంచే ఇవ్వాలి. అందుకనే మనం ఇక్కడ 7 తీసుకున్నాం, ఇక్కడ 6 తీసుకుంటాం. కారణం ఏంటంటే ఈ కోళ్ళు అనేవి ఇక్కడ ఇవ్వటానికి. ఓకే అండి, ఇదిగోండి చిన్న డైమండ్ ఇచ్చేసాము, తర్వాత ఒక లైన్ అల్లే వైట్ ఇచ్చాం, తర్వాత పెద్ద డైమండ్ లాగా పింక్ ఇచ్చేసాం, తర్వాత మూడు గీతలల్లే వైట్ ఇచ్చేసాం. డిజైన్ ఇలా చేసామన్నమాట. ఇదండి అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. మీరు ఒకసారి రిపీట్గా వీడియో చూడండి, జాయింట్ దగ్గర రిపీట్గా చూడండి, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ పుల్లలు, ఏం పుల్లలు పెట్టుకోవాలి అని అడిగారండి. ఇక్కడ నిలబటానికి ఏం పెట్టుకోవాలి అని అడిగారు. ఇవిగోండి నేను చీపురు పుల్లలు పెట్టాను, మీరు టూత్ పిక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ సైజును చూసుకుని మీరు కొలత వేసుకుని టూత్ పిక్స్ ఉంటాయి కదా మనకి, అవైనా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదిగోండి ఇలా టేబుల్ దగ్గర విషయానికి వచ్చేటప్పటికి అడుగున నిలబట్టలేదండి మాకు అల్లుకుంటే అని అడిగారు. మీరండి ఇప్పుడు టేబుల్ ఉంది కదా, మనం అల్లుతాం ఇలా. మీరేం చేస్తున్నారంటే ఇలా పెట్టేస్తున్నారు, ఒక్కొక్కసారి నిలబడుతుంది మీకు, ఒక్కొక్కసారి అడుగు భాగం నిలబడదు. అప్పుడు మీరేం చేయాలంటే ఇది ఉంది కదా ఈ అడుగు భాగము, అల్లేసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా ఇలా అనేసేయాలి. ఇప్పుడు మనకి నిలబటానికి ఎడల్పు వచ్చేసింది, ఇందాకనో ఇలా ఉంది, ఇప్పుడు మనం ఇలా ఉంది. ఇలా ఉండేటప్పుడు మనకు గ్రిప్ ఇచ్చినట్టు అవుతుంది. మనం అల్లిన తర్వాత మొత్తం ఒకసారి సెట్ చేసుకోవాలండి. ఇట్లా ఇలా చూడండి ఎంత ఎడల్పు వచ్చిందో. ఇలా పెడితే ఎక్కడ ఒక్కొక్కసారి నిలవచ్చు, ఒక్కసారి పడిపోవచ్చు. అందుకని చెప్పేసి మీరు ఇలా అనేసేయండి, మీకు నిలబడుతుంది. ఓకేనా, చూసారు కదా. మరలా ఇంకా అర్థం కాకపోతే మరలా కామెంట్ చేయండి, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి, 6 x 7 రేషియోలో ఇది అల్లుకోవాలి, 6 x 6 ఇది అల్లుకుని జాయింట్ ఇచ్చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఈ కాళ్ళు వచ్చేటప్పటికి పైనుంచి చూరావాలి, ఈ కింద ఇవ్వకూడదండి. ఈ పైనుంచి ఇస్తేనే మనం ఈ పైనుంచి గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అయ్యాం. చూసారు కదా పైనుంచి వచ్చింది గ్రిప్, అందుకనే ఇది నిలబడింది, లేకపోతే మనకు నిలవదండి, వంగిపోద్ది. దీనికి సపరేట్ ఇది ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇటు ఇటు పైనుంచి ఇలా వచ్చాం. మీరు కలర్స్ వేసుకునేటప్పుడు ఈ కలర్తో అయినా అల్లుకోవచ్చు, మొత్తం సింగిల్ కలర్తో అయినా ఇక్కడ అల్లుకోవచ్చు. మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మనం అల్లుకుంటామేనండి. ఇవ్వండి ఇవాన ఇంద్రధనస్ బీడ్స్, ఇవి కూడా మన ఛానల్లో అల్లే విధానాలు ఉన్నాయండి, అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏనుగుల గురించి అడిగారండి, ఏనుగులు చెబులు వేసే విధానం గురించి అడిగారు. ఓకే అండి, ఇవ్వండి
మూడు వైట్ ఇదిగోండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ ఏనుగు అల్లే విధానం షేర్ చేశాను మీకు ఎలా ఉంటుంది. చెవులు నేను ఇలా ఇచ్చే విధానం అల్లాను మీకు చూడండి. ఇలా ఈ చెవులు ఎలా అల్లుకోవాలండి అని అడిగారు. ఇవోనో కొబ్బరి డిప్పల్లాగా ఉన్నాయి ఈ చెవులు. ఇవి చూస్తారు కదా ప్లెయిన్గా ఉన్నాయి. ఇవి నేను షేర్ చేశాను మీకు ఏనుగు అల్లే విధానం. ఇవి ఎలా అల్లుకోవాలండి ఒకసారి మాకు చెప్పండి అని అన్నారు. ఓకే అండి. అసలు ఏనుగులు చూడండి మనవి ఈ కలర్స్తో నేను ఏనుగులు అయితే అల్లాను చూడండి. ఇవోనో ఇంద్రధనస్సు బీడ్స్తో అల్లానండి నేను. ఇవి ఇవోనో ప్లెయిన్ వైట్ రెడ్ ఈ లైట్ బ్లూ వంకాయ రంగు అన్ని కలర్స్ పడ్డట్టేనండి. దాదాపు మన బీట్ వర్క్లో ఏ కలర్స్ అయితే అందంగా ఉంటాయో వాటితోనే ఈ ఏనుగును మనం రెడీ చేసామన్నమాట. ఇక ఇవి మన ఇష్టం అండి. ఏ కలర్స్ కావాలంటే అవి మనకి ఏ కలర్ మీద మనకు ఆసక్తి ఉంటుందో అందంగా ఉంటుందో మనం అల్లుకుంటామేనమాట. ఇదిగోండి ఇలా ఇదిగోండి చూడండి. ఇవి డిప్ప చెవులు కదా. ఇవి ముందుకి అనుకోవచ్చు ఇలా వెనక్కి అల్లుకోవచ్చు. నేను ఇవి అల్లే విధానం నేను షేర్ చేయలేదండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి చూడండి. ఇది ఏనుగు. ఇవి ఏనుగు భాగం అనమాట. ఇవి మనం యాడ్ చేసిన చెవి భాగం. ఫస్ట్ 5 బీడ్స్ రెడ్ తీసుకోండి. తర్వాత ఈ 1 బీడ్కి 4 బీడ్స్ యాడ్ చేయండి. 1, 2, 3 వరకు యాడ్ చేసేయండి. చూసారు కదా 3 వరకు యాడ్ చేయండి. ఈ 4th బీడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 1 బీడ్ ఉంటుంది రెడ్, 1 yellow ఉంటుంది. 2 బీడ్స్ ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ చెవి. ఇక్కడ ఈ ప్లేస్లో మనం వేద్దాం అనుకున్నాం కదా ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 1, 2 ఇవి ఆల్రెడీ ఏనుక్కి అల్లుకునేటప్పుడే ఉన్న బీడ్స్. ఈ 2 బీడ్స్ ఇక్కడ రెడ్ బీడ్ 1 బీడ్, 2 yellow ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 2 వేసిన తర్వాత ఒక బీట్ తీసుకోండి జాయింట్. దీనికి మనం జాయింట్ ఇచ్చేస్తున్నాం. 1 బీట్ జాయింట్ చేయండి. తర్వాత ఈ బీడ్లోకి ఇలా పోనీయండి. తర్వాత మళ్ళా 1 బీట్ తీసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ ఈ 2 బీట్సే ఈ ఏనుగు ఈ హెడ్ పార్ట్ దగ్గర చెవికి మనం జాయింట్ చేస్తున్నాం అనుకోవాలి. ఓకే అండి చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా 1 బీట్ జాయింట్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా 1 బీటు, ఈయన ఇక్కడ 1 బీట్తో జాయింట్ వస్తుంది. ఓకే అండి చూసారుగా. ఇలా ముందు ఈ 3 అల్లేసుకుని తర్వాత ఈ 1 బీట్ జాయింట్ చేయటం, ఇక్కడ 1 బీట్ జాయింట్ చేయటం. ఇదండి ముందుకు కావాలి చెవులు అనుకుంటే. ఇలా ఇదిగోండి ఇలా వెనక్కి కావాలి అనుకుంటే ఇలా మన ఇష్టం అండి ఏదైనా. ఇదిగోండి ఇలా. ఓకే అండి. ఇవి కూడా మన ఛానల్లో అల్లే విధానం ఉంది. చూసుకుని అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి. ఓకే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇవి అయితే నేను కొత్తగా అల్లికి నేర్చుకునే వాళ్ళు ఇవి రావు అన్న ఉద్దేశంతో నేను ఇది షేర్ చేశానన్నమాట మీకు. ఇదిగోండి సేమ్. ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఏనుగులకి. ఇప్పుడు మనం కుక్క బొమ్మలకు వేసాం కదండి ఇట్లా చెవులు ఇలా వేసుకోవచ్చా ఏనుగులకు కూడా అన్నారు. అంటే అండి కుక్కకి ఇక్కడ ఉంటాయి చెవులు, ఏనుక్కి ఇలా ఉండవు కదండి. మీరు ఒకటి ఆలోచించండి, ఏనుక్కి మనము ఇక్కడ సైడ్కి ఉంటాయి. ఇక్కడ కుక్క కాబట్టి ఇది కుక్క అని తెలియాలి కాబట్టి ఈ దీని చెవులు వేరుగా ఉంటాయి. అందుకని మనం ఇలా అల్లాం. ఏనుక్కి ఎలా అల్లుతామండి అట్లా చూడండి. ఏనుక్కి అసలు చెవులు పెద్దగా ఉంటాయి. అసలు ఏనుక్కి మనం పెట్టేదే చెవులు తొండం. ఈ 2 ఏనుగు అనికి అందం అనేది రావటానికి ఏనుక్కి చూడండి ఇలా ఉంటాయి. ఏనుగు కొంచెం పెద్ద చెవులే ఉంటాయి అన్నమాట. కుక్కకే ఉంటాయండి ఇదిగోండి ఇట్లా ఉంటాయి. దీనికి దానికి అసలు సంబంధం లేదండి. అసలు ఈ యోన సైడ్కి ఉంటాయి, ఈ కుక్క కోన ఇక్కడి నుంచి వస్తాయి. అలా అల్లుకుంటానికి బాగోదు. ఇదిగోండి ఇలా మనం చేసే పని ఏదైనా కరెక్ట్గా చేయాలి కదండి చూడండి. ఏనుక్కి కుక్కకే తేడా ఉంటుంది. ఏ జంతువే తేడా అయినప్పుడు మనం చెవులు కూడా అలాగే ఉంటాయి కదండి. ఓకేనా కొంచెం ఏదైనా మార్పు చేర్పులు. ఇప్పుడు ఈ ఏనుగు ఉందనుకోండి ఈ మోడల్లోనూ అల్లుకోవచ్చు. మరలా ఇలా కొబ్బరి డిప్ప చెవులల్లో కూడా మనం అల్లుకోవచ్చు. మన ఇష్టం క్రియేటివ్. కానీ అంటే పెద్దగా చూపించగలగాలి ఏనుక్కి చెవులు. ఇదొకటి మీరు అల్లుకుంటానికైతే బాగోదండి. కుక్కకి కుక్కగానే అల్లుకోండి చెవులు, ఏనుక్కి ఏనుగ్గానే అల్లండి. నేను ఎలా చూపించాను వీడియోలో మీరు అలాగే అల్లండి. అప్పుడే దాని లుక్ బాగుంటుంది అన్నమాట. చూసే వాళ్ళకి కూడా బాగుంటుందండి మనం అల్లింది. ఓకేనా ఇవి అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మన ఛానల్లో ఇవ్వండి
వెజిటబుల్స్ ఏమున్నాయి అని అడిగారండి మన సబ్స్క్రైబర్స్. ఒక్కసారి వెజిటబుల్స్ చూపించమన్నారు. ఇవ్వండి నేను, ఇవ్వండి పచ్చిమిరపకాయలు, ఇవి వెళ్ళాను, క్యాలీఫ్లవర్ ఇవ్వండి. వీటికి రేకులు అడిగారు కదండి మీరు, 5 ఉంటాయండి, 1, 2, 3, 4, 5. ఇది కూడా అల్లే విధానం మన ఛానల్లో ఉంది. క్యాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి, ఇంత మటుకు నేను అల్లానమాట. ఓకే అండి, ఇవ్వండి ఇంత మటుకు. ఇవి మొత్తం పచ్చిమిరపకాయలు ఒక వీడియో చేశాను, క్యారెట్ ఒక వీడియో చేశాను, బీట్రూట్, క్యాలీఫ్లవర్ ఒక వీడియో చేశాను, ఇదాను ముల్లంగి ఒక వీడియో చేశాను. వేటికవి సపరేట్ వీడియోలు ఉన్నాయండి, చూసి అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వాజులు అడిగారండి. ఇవి అల్లుతుంటే లోపలికి పోతున్నాయి అన్నారండి మీరు. ఇదిగోండి నేనే మీకు లోపలికి పెట్టి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇలా లోపలికే ఉంది కదా, మీరు ఇలా అనేస్తే పైకి లెగుస్తాయి. ఇదిగోండి ఇంకా బెండ్ ఉంది ఇక్కడ, దీన్ని మీరు ఏదైనా సహాయం తీసుకుని ఇదిగోండి ఇలా అనేసేయండి, వచ్చేస్తాయి మీకు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇక్కడ బెండ్ అయిపోయింది. దీన్ని ఇలా మనం తీసేసుకుంటామండి, ఏదన్నా ఒక తీసుకుని ఇలా ఒక సూదెల్లి. ఇప్పుడు నేనే మీకు బెండ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇలా ఉంది, దీన్ని ఎలా చేయాలి చూడండి, ఇది ఉంది కదా, ఇది ఇలా అల్లిన తర్వాత మనం ఒక్కసారి అండి మన చేతిలో నలిగిపోద్ది ఇది, అప్పుడు మనం ఈ ఒక్కసారి ఇలా మన ఆధీనంలోకి తీసుకొచ్చేయాలి ఇట్లా. ఓకే అండి, ఇదిగోండి ఇవన్న డ్రాప్ బీట్స్ వైట్ బీట్స్తో కాంబినేషన్తో అల్లానమాట. మీరైతే మీ దగ్గర ఒక డ్రాప్ బీటే ఉందనుకోండి, ఒకే కలరు వేసేసుకోవచ్చు. నా దగ్గర అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫ్లవర్ వాజ్కి అన్ని కలర్స్ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ యూజ్ చేశానమాట. ఇదిగోండి ఇలా మీరు 6 mm అల్లుకోవచ్చు, వైట్ బీట్స్ 8 mm, మీ ఇష్టం అండి, అదంతాను మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి. వీటి పొడవ అడిగారండి, వీటి పొడవ కూడా అడిగారు, 3.5 inches ఉందండి, చూసారు కదా 3.5. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఈ బొమ్మలు అండి. నేను మీకు స్క్రీన్ మీద పక్కన ఒక బొమ్మ పెడతాను, చూడండి. రెడ్ ఫ్రాక్తో బీడ్స్తో అల్లానమాట బొమ్మలు. వాటికి మీరు ఈ బొమ్మల్ని ఏ సైజు బొమ్మలు తీసుకున్నారు, అసలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు. ఇవి కీ చైన్స్ అండి ఈ బొమ్మలు. ఇవ్వండి బొమ్మ కీ చైన్ కూడా ఉంది. ఇలా మనకి ఈ కీ చైన్స్ అమ్మే షాపుల్లోనూ దొరుకుతాయి, సండే మార్కెట్ పెడతారు చూసారా అక్కడ దొరుకుతాయి, ఫ్యాన్సీ షాపుల్లోనూ దొరుకుతాయి మీకు. మరలానూ 25 rupees, 20 rupees అని చెప్పేసి మనకి సపరేట్గా కొన్ని షాప్స్ అయితే పెడతారు చూసారా, అక్కడ కూడా దొరుకుతాయి, రోడ్ సైడ్ కూడా దొరుకుతాయండి మీకు. ఒక్కొక్కసారి మనం వెళ్ళేటప్పుడు కొన్ని శ్రద్ధగా చూస్తేనండి మనకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇవి ఎన్నించలు ఉంటుందంటే నేను స్క్రీన్ మీద బొమ్మ పెట్టాను చూసారు కదా రెడ్ది, ఇదిగోండి ఇది మనకి ఇక్కడ వరకు పై వరకే ఉంటుంది, ఇక్కడి నుంచి మనకి ఫ్రాక్ వచ్చేస్తుంది. మీకు బొమ్మ వచ్చి 3 inches ఉంటుందండి. మీరు ఈ సైజు బొమ్మ అయినా అంత పెద్ద బొమ్మలాగా మనకు కనిపించేటట్టు అల్లుకోవచ్చు. చూసారు కదా పక్కన రెడ్ ఫ్రాక్ వేసుకుని, నేను నా దగ్గర బొమ్మ లేదనమాట అందుకని చెప్పేసి మీకు ఫోటో పెట్టి నేను చూపిస్తున్నాను. ఓకే అండి, ఇది 3 inches మీకు ఉండేది, కానీ మనం చాలా పెద్ద బొమ్మలాగా ఫ్రాకు వెడల్పు గల్లేటప్పటికి మీకు అలా అనిపిస్తుంది అనమాట. కీ చైన్సేనండి ఇవి, పెద్ద ఏం కాదు. మీరు 4 inches అల్లుకోవచ్చు, ఇదే కాదండి మీరు 4 inches, 5 inches వరకు కూడా మీరు తీసుకోవచ్చు బొమ్మల్ని. ఓకే అండి, ఇది ఒకటి ఆన్సర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ డ్రాప్ బీట్స్ వైట్ బీట్స్తో ఈ అమ్మాయి బొమ్మ లాంటిది అల్లారా అని అడిగారు. మన ఛానల్లో లేదండి ఇంకా, నేనైతే అల్లాను కానీ మన ఛానల్లో అల్లే విధానం నేను ఇంకా షేర్ చేయలేదు, షేర్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి తిరగల గురించి అడిగారండి. ఈ తిరగలి కిచెన్ వేర్ ఐటము, ఇది పై పార్టు వస్తుందా అని అడిగారు. చక్కగా వస్తుందండి ఈ పై పార్ట్, పై పార్టు కింద పార్ట్ కింద పార్టు మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఎక్కడోనో 2 కలిపాను, అంటే తీయచ్చు కానీ ఇక్కడ కొంచెం పట్టేసింది అందుకని నేను తీయటలేదు. ఇది ఇదిగోండి ఇది చూపిస్తాను. ఇది కూడా అంతే బెండ్ వచ్చేసింది చూసారు. మనకి బీట్స్ అండి ఇట్లా ఒక్కొక్కసారి మనకి అల్లిన తర్వాత ఒక దానిలో పడేస్తే ఇలాగే కొంచెం నొక్కున్నట్టు అయిపోతాయి, ప్రెస్ అయిపోయినట్టు, అప్పుడు మనం కొంచెం ఇలా తీసేస్తే వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఇదిగోండి ఇది నిలబడిపోతుంది. ఇదోనో అడుగురాయి తిరగలకి, ఇదోనో పైరాయి చూడండి విడివిడిగా ఎలా ఉన్నాయో. ఇదోనో పట్టుకుంటానికి తిరగలు పట్టుకునే కర్ర తిప్పటానికి. ఇక్కడోనో మనం బియ్యం కానీ గోధుమలు కానీ ఏ కావంటాయి పోసుకుంటానికి ఖాళీ. చూడండి ఎంత చక్కగా అల్లుకోవచ్చాను పూసలతోనూ, చూడండి నేను పెట్టి చూపించి తిప్పుతాను. ఇదిగోండి ఇలా ఇలా మీకండి 1 hour. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం ఇవి 2 hours పడుతుందండి.
మనం అల్లికి ఆల్రెడీ వచ్చేసున్నది అనుకోండి, వాళ్ళకి 1 అవర్లో అల్లుకోవచ్చండి. ఇది ఏదైనా బీట్ వర్క్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం కొత్తగా అల్లికి నేర్చుకునే వాళ్ళకైతేనోనో ఇప్పుడు ఇది 2 డేస్ పడుతుంది వాళ్ళకి అసలు లెక్కకైతే, ఎందుకంటే ఒక్కసారి కూర్చుని చేయాలంటే కష్టం కాబట్టి. అదే అల్లికి వచ్చిన వాళ్ళైతే దందనమని ఓహో కళ్ళు మూసుకున్నట్టుగా ఓహో 3 బీట్స్ యాడ్ అట్లా మన ఇష్టం అల్లేసుకోవచ్చు, అవగాహన ఉంటే అల్లుకుంటాం తేలిక. ఇది కూడా నేను చాలా తేలికైన పద్ధతిలో అసలు అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను ఈ తిరగలి షేర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఎలుకలండి. ఎలుకలు అల్లా కదా వినాయకుడు, ఎలుకలు నేను అల్లాను చూడండి. నేను కొంచెం ఒకదాని మీద ఒకటి ఏ కలర్ వేస్తే బాగుంటుందా అన్నట్టుగా నేను 4 ఎలుకలు అయితే నేను అల్లానమాట. ఎందుకంటే అసలు బ్లాక్ అల్లితే ఎలా ఉంటుంది, ఎల్లో అల్లితే ఎలా ఉంటుంది, వైట్ అల్లితే ఎలా ఉంటుంది, ఇలా కలర్ కాంబినేషన్ మార్చేస్తే ఎలా ఉంటుంది అనేసి కొంచెం ట్రైల్ వేస్తూ ఉంటానన్నమాట. చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటోననేసి. ఇది కాళ్ళు ఎక్కడ వేసుకోవాలి, వెనక కాళ్ళు ఎక్కడ వేసుకోవాలి అనేసి అడిగారండి. ఇది చూపించుతాను, ఈజీగా అర్థమవుతుంది. ఇదిగో బయట చూపించుతా. ఇక్కడ మనకి ముందు కాళ్ళు అర్థమైనాయంట, వాళ్ళకి వెనక కాళ్ళు వేసుకుంటాం అర్థం కాలేదంట. ఇదిగో ఇక్కడ 6 బీట్స్ వస్తాయండి. ఇది కూడా మీకు కనిపించటల్లా, ఇది కనిపిస్తుందా చూద్దాం స్క్రీన్కి. ఇది కనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్ది. ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి. ఈ 5 బీట్స్కి ఇక్కడ ఇక్కడ చూసారు కదా అటు ఇటు, ఇక్కడ 6 వచ్చాయి, ఇక్కడ 5 వచ్చాయి. దీనికి ఈ 5 బీట్కి వేసుకోవాలి, అంటే ఇట్లా క్రాస్గా రావాలి, ఇలా వంపుగా రావాలి. ఇక్కడ 3 బీట్స్ యాడ్ చేసాం ఫస్ట్, తర్వాత 3 బీట్స్ యాడ్ చేసాం, తర్వాత ఈ 2 బీట్స్కి కలిపి 1 బీట్ యాడ్ చేసాం. ఇది 3 బీట్ మెదడ్ చూసాం, చూసారు కదా 1 2 3 3 బీట్స్ కనిపిస్తున్నాయి మీకు. దీనికి ఇక్కడ ఎదురుగా 3 బీట్స్ పెట్టేశామన్నమాట, అంటే ఇలా గ్రిప్ కోసం. ఇలా ఇక్కడ ఒక కాలు వేసాం, ఇక్కడ ఒక కాలు. సైడ్కి చూస్తే 4 బీటల్లే రావాలండి. ఇదిగోండి ఇటు 4 రావాలి, ఇటు 4, ఇటు మాత్రం 3 వస్తాయి. మీరు ఒకసారి వీడియోని రిపీట్గా చూడండి అబ్బా, అర్థమైపోద్ది. మీరు వీడియోని చూడలేదు, చూడకుండా మీరు ఎలా అండి అంటున్నారు. నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే అండి మీరు వీడియోలో నేను అల్లేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు బాగా అర్థమవుద్ది. ఓకే అండి, ఒక్కసారి వీడియోని చూడండి. ఇదిగోండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చేసాను, ఫేస్కి వచ్చేటప్పటికి బ్లాక్ కాబట్టి ఇక్కడ లైట్ కలర్ యూజ్ చేశాను. ఇదిగోండి సపరేట్గా బ్లాక్ ఎలుక, ఇది వైట్ ఎలుక, ఎల్లో ఎలుక, ఇదో మల్టీ కలర్ ఎలుక చూసారా చూస్తుంది. ఇదిగోండి ఇక్కడ మేసాలకు కూడా నేను వైర్ ఇచ్చేసాను, బాగుంటుందని చెప్పి వైర్ పెట్టేశాను అన్నమాట. మనం ఇట్లా కొంచెం మనకు తగ్గట్టు మన ఐడియా వేసుకుంటూ ఉండాలండి, కాకపోతే నాకు ఇది అంత అనిపించలేదండి. బ్లాక్ వేసేటప్పటికి కొంచెం నాకు ఎందుకో ఇది సాటిస్ఫాక్షన్ లేదు, ఎలుకగా అనిపించలేదు. ఇవైతే బాగున్నాయి. ఓకే అండి వేసేసుకోండి, చెప్పా కదా ఇక్కడ ఇటు ఇటు. ఏం లేదండి మీకు సైడ్కి వచ్చేటట్టుగా చూసుకున్నైనా మీరు వేసుకోవచ్చు అండి. ఇది కూడా కాదు, మనకి కాలు ఎలా నిలబడుతుంది అనేది ఒక ఐడియా మనమైనా వేసుకుని వేసేసుకోవచ్చు, చూసేనేం కాదండి. ఓకేనా, ఇది ఒకటండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అరటికి ఎలా హైట్ అడిగారండి. ఇది విత్ డ్రాప్ బీట్స్ అండ్ గ్రీన్ బీట్స్. ఇదిగోండి ఇది ఇలా కావాలంటే ఇలా వస్తుంది మనకి. లోపల నేను ఇనప శుభ పెట్టానమాట, శుభ ఇలా కావాలంటే ఇలా వంపుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. హైట్ చూసి మరల వంపేద్దాం. 4.5 ఉందండి ఇది, 4.5. ఓకేనా, ఇది మళ్ళీ వంపేద్దాం, వంపితేనే అందం. హైట్ ఇదనమాట. ఓకే అండి, దీనిలో కాయలు కూడా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఇది కూడా అల్లే విధానం ఉంది, చూసి అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి కుందేళ్ళు. మన ఛానల్లో 2 రకాల కుందేళ్ళు ఉన్నాయి, క్వశ్చన్ ఇది కూడా అడిగారు. ఏరు ఎన్ని రకాల కుందేళ్ళు ఉన్నాయి మన ఛానల్లో అని అడిగారండి. ఇవ్వండి ఇవి చిన్ని కుందేళ్ళు, ఇవి చాలా చిన్నవి. ఇవి పొడవు అడిగారు, 1.5 కూడా తగ్గుతుందండి ఒక కొంచెం. ఇదిగోండి ఇక్కడికి ఉంది కొంచెం, 1.5 కూడా తగ్గుతుంది. హైట్ చూడండి, 2 ఇంచెస్ ఉందండి హైటు. ఈ కుందేలు చూద్దాం, చెవి పై భాగం నుంచి కొలత వేస్తున్నాను, 4 ఇంచెస్. ఓకేనా, నేను 3 కలర్స్తో అల్లాను అనమాట. ఇవి చూడండి డార్క్ స్కై బ్లూ, డార్క్ పింక్, బ్లూ,
చిన్నవి మాత్రం వైట్ అల్లుకుంటేనే బాగుంటాయండి. ఇవి వేరు వేరు వీడియోలు ఉన్నాయండి. ఇది ఒక్కటే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసే విధానం షేర్ చేశాను. ఓకే అండి, మీరు చూసారు కదా హైట్ చెప్పాను. దీనికి ఇవ్వండి ఎలా. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి బొమ్మ కంటండి, వాళ్ళకి హెడ్ పార్ట్ అర్థం కాలేదంట. నేనండి ఆల్రెడీ ఇదిగోండి ఇలా ఒక సపరేట్ వీడియో చేశాను హెడ్ పార్ట్ వరకు. మీరు మన వీడియోని ఒకసారి చెక్ చేయండి. మీరు వీడియోస్లోకి వెళ్ళిపోయి దాదాపు ఒక 8 మంత్స్ కింద వీడియో ఉంటుంది. ఇది హెడ్ పార్ట్, కేవలం హెడ్ పార్ట్ వరకు. ఇక్కడ వరకు 6 వస్తాయి, ఇక్కడ నెక్ పార్ట్ 6 వస్తాయి. ఈ 6కి ఇదిగోండి ఇలా 6 ఉంటాయి. ఇది హెడ్ పార్ట్, ఇలా అల్లేసుకోండి. సపరేట్ వీడియో ఉంది హెడ్ పార్ట్. ఇదిగోండి వెనక చూడండి ఇలా అల్లుకోండి. చూసి వీడియోని ఒకసారి చెక్ చేయండి అబ్బా, చూడండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే అండి, ఇదిగోండి ఎందుకు చూపించానంటే మనం ఈయన బొమ్మలు అల్లుకోవాలనుకోండి, ఈ హెడ్ పార్ట్ అల్లటం ఒక్కటి నేర్చుకుంటే మనం రకరకాల బొమ్మలు అల్లుకోవచ్చు అన్నమాట. పైన ముడి ఇలా చూసారు కదా సపరేట్గా. ఈయన మనం అల్లేసుకుని దీనికి ఇది అల్లుకుని జాయింట్ అయితే కుదరదండి. ఇది పార్ట్ అంతా అల్లుకున్నాకే మీరు ఇది ఇక్కడ వేసుకోవాలి. అంతేగాని మీరు ఇక్కడ వరకు అల్లేసుకోండి, అల్లేసుకున్నాక ఈ వీడియో ఓపెన్ చేసుకోండి, ఈ వీడియోని చూసి అప్పుడు అల్లుకోండి, మీకు అర్థం కాకపోతే. అంతేగాని ఈ హెడ్ పార్ట్ వరకు అల్లేసుకుని ఇక్కడ జాయింట్ చేసుకుంటాను అని అంటే మీకు అప్పుడు నెక్ పెద్దది వచ్చేస్తుంది ఇక్కడ కృష్ణుడికి. ఓకేనా, ఇదిగోండి ఇంకొక క్వశ్చన్ అడిగారు కృష్ణుడికి, ఈ కాళ్ళు పొడవు పెట్టుకోవచ్చా అని అడిగారు. పెట్టుకోవచ్చు అండి. ఒక ఇంకొక ఇప్పుడు ఇక్కడ మనం 2 బీడ్స్ ఇచ్చాం కదా, ఇక్కడ 2 బీడ్స్ ఇచ్చాం. మీరు ఇంకొక బీడ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకు నాకు ఇంకొంచెం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనుకోని పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఎందుకంటే మనకి పారాడే కృష్ణుడు కాబట్టి ఇంతకు మించి ఉండదు. ఓకేనా, ఇక్కడ చిన్నగా ఉంటుంది, ఈ కాలు పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మడుగటం మూలాన అసలు ఒరిజినల్ లుక్ అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ 3 పెట్టరు లెక్కకి. లేదు నేను పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే అండి, ఇదిగోండి జ్యువెలరీ కంపల్సరిగా ఇవే తీసుకోవాలా అని అడిగారు. మీ ఇష్టం అండి, అది మీరు స్పెషల్గా మీ ఐడియాతో ఇంకా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ మొలతాడు, ఇక్కడ కడియాలు కాళ్ళకి, చేతులకి మురుగులు, గొలుసు అని చెప్పేసి మనం జ్యువెలరీ డెకరేషన్ చేసాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్దదిగా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి, పారాడే కృష్ణుడు కాబట్టి కిందకి ఎలాడతాయి కాబట్టి మనం ఇంత మటుకి లుక్ ఇచ్చేసాం. మీ సొంతగా ఇంకా ఓన్ ఐడియా ఉందనుకోండి పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇంకొంచెం పొడవు కావాలి అనుకున్నారు అనుకోండి, అల్లుకోండి, ఇబ్బంది అయితే ఏం కాదు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవ్వండి గుడ్లగూబలు. ఈ గుడ్లగూబలకి మీరు బ్లాక్ పెద్ద బీడే ఎందుకు తీసుకోమన్నారు అని క్వశ్చన్ చేశారండి కామెంట్ బాక్స్లో. తీసుకోకపోతే గుడ్లగూబ వీలు పడదా అని అడిగారు. లేదండి వీలు పడుతుంది, ఎందుకు పడదుగానండి, అల్లుకోవచ్చు. ఇదిగోండి చూశారు కదా నేను వేరియేషన్ చెప్తాను. ఇదిగోండి ఇవి వచ్చేసి ఈ బీడికి ఈ బీడికి తేడా ఉంది. అసలు గుడ్లగూబ అంటే ఏంటి, కళ్ళు పెద్దగా ఉన్న వాటిని మనం గుడ్లగూబ అంటాం. అంటే మనం కంటి భాగం వేరియేషన్ చూపించాలి, పెద్దగా చూపించాలి కన్నుని. అందుకని చెప్పి నేను మనం అల్లుకుని బాడీ పార్ట్ బీడ్స్ కంటే కంటి భాగం బీడ్స్ కొంచెం పెద్ద సైజు తీసుకుంటే మనం కొంచెం పెద్దగా కనిపించేట విధంగా ఉంటుంది కాబట్టి గుడ్డగూబ అని చెప్పేసి నేను పెద్ద సైజు తీసుకోమన్నా మిమ్మల్ని. అంతేగానండి మన దగ్గర లేవనుకోండి, సేమ్ ఉన్నాయి అనుకోండి వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి నేను ఇక్కడ సేమ్ వేశాను, దీనికి వేరియేషన్ చూడండి. ఇదోనో ఈ 5 బీడ్లో లోపలికి వెళ్ళిపోయింది, కూర్చుండిపోయింది. ఇదోనో 5 బీడ్కి పైకి వచ్చింది, చూసారా ఇది కొంచెం పైకి వచ్చింది. అంటే కంటి భాగం పెద్దగా ఇచ్చాం సైజు. గుడ్లగూబ అంటే పెద్దదే కాబట్టి దీనికి కొంచెం వేరియేషన్ చూపించానమాట. ఇప్పుడు మనం ఒకటి అల్లుకున్నాము అంటేనండి దానికి ఇప్పుడు ఏనుగుంది, చెవులు పెద్దవి ఉండాలి, ఏనుగుకి తొండ ఉండాలి, అలా ఒక సింబల్ ఉంటుంది. ఓకే అండి, ఇట్లా గుడ్లగూబ కళ్ళు పెద్ద ఉండాలి, హైలైట్ చేయాలి మనం అల్లేటప్పుడు అని మనం గుడ్లగూబకి హైలైట్ చేసాం అది. ఓకే అండి, ఇది అంతే తేడా. మీరు ఇచ్చుకోవచ్చు అండి పెద్దవి ఈ సైజు ఇచ్చుకోవచ్చు. 6 బీడ్స్ తెల్లారనుకోండి, 8 నెంబర్ బీడ్స్తో ఇచ్చుకోవచ్చు. లేదు నేను ఆ నెంబర్తోనే ఇద్దాం అనుకుంటున్నాను అన్నారనుకోండి, ఇచ్చుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. హైట్ అడిగారండి, 3 ఇంచెస్ ఉంది ఇది. ఇది వచ్చేసి 2.5 ఉంది. కలర్స్ మన ఇష్టం అండి, కలర్స్ ఏం వేసుకోవచ్చు గుడ్లగూబకి అన్నారు, మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు అండి. కాకపోతే ఒకటి డార్కు
ఒకటి లైట్ ఇలా తీసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ ఇవ్వండి, ఇవి నేను 4 3 అయితే నేను అల్లాను అనమాట. ఇవ్వండి నేను 3 అల్లాను. ఇది నెక్స్ట్ వచ్చేసి బాతులు అడిగారు. నేను ఆల్రెడీ కూడా చెప్పానండి ఒక వీడియోలోను. ఇవ్వండి బాతులు, ఈ బాతుల్లో ఏవి అల్లిక తేలిక అని అడిగారండి. రెండు తేలికేనండి అల్లిక. నేను అల్లిక రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగానే నేను షేర్ చేశాను మన ఛానల్లోను. మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూడండి, అస్సలు నాకు అల్లిక రాదు అనుకున్న వాళ్ళైతేనండి ముందు బేసిక్ క్లాసెస్ ఉన్నాయి మన ఛానల్లో, ముందు అవి అల్లుకోండి. అంటే నేను ఇలా షీట్ అల్లే విధానం షేర్ చేశాను, బేసిక్ క్లాస్ 1 అని చెప్పేసి నేను షేర్ చేశాను. అంటే ఈ షీట్ ఎలా అల్లాలి, అసలు అల్లిక రాదు నాకు, నేను కొత్తగా అల్లిక స్టార్ట్ చేయాలి కానీ నాకు డేర్ చాలటం లేదు, ఇవి పూసలు తెచ్చుకుంటే పాడైపోతాయి అని అనుకున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు ముందుగా కొంచెం బీడ్సే తెచ్చుకోండి. ఇలా తీసుకొని 100 grams అయితే మీకు ఇస్తారు, ఇవి 100 grams అవుతాయి. ఇవి మీరు 100 grams తెచ్చుకుంటే ఇన్ని వస్తాయి అన్నమాట. ఇవి షైనింగ్ బీడ్స్ అన్నమాట. ఇవ్వండి ఇంద్రధనస్ బీడ్స్, ఇవ్వండి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది 100 grams వస్తాయి, మీకు చాలా అవుతాయి అన్నమాట. ముందు కొత్తగా అల్లికి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా 100 grams తెచ్చుకోండి, ఒక సూది తెచ్చుకోండి, ఒక వైరు తెచ్చుకోండి, ముందు అల్లటం స్టార్ట్ చేయండి. మన ఛానల్లో నేను అల్లే విధానం షేర్ చేశా, బేసిక్ క్లాసెస్ అని చెప్పి ఉన్నాయి, మీరు అవి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా ఈజీ మెథడ్లో నేను అల్లే విధానం షేర్ చేశా. ముందు ఇది నేర్చుకున్నారనుకోండి తర్వాత ఇలాంటివి అల్లుకోవచ్చు, ఆ తర్వాత ఇవి అల్లుకోవచ్చు. ఇవి రెక్కల బాతు అంటారు, ఇవనో ప్లెయిన్ బాతులు. అంటే ఈ అల్లిక నేర్చుకున్న తర్వాత మీరు ఇవి అల్లుకుంటే మీకు ఇలాంటివి అల్లుకోవచ్చు. తర్వాత ఏనుగులు, ఇవి అల్లుకున్నారనుకోండి ఫస్ట్ 2 లేయర్ అల్లిక అంటారు దీన్ని, ఇదోనో 1 లేయర్. ఇలాంటివి వెనక ముందు, ఇదొక లేయరు ఇదొక లేయరు అల్లుకున్న తర్వాత మధ్యన జాయింట్ ఇస్తాం. జాయింట్ కూడా ఎలా ఇవ్వాలి అనేసి వీడియో ఉంది, అది కూడా చూడొచ్చు మీరు. అవి చూసిన తర్వాతే మీరు ఇలాంటివి అల్లుకోవచ్చు. ఓకేనా, అసలు ఇబ్బంది అయితే లేదండి, మీకు శ్రద్ధ అనేది ఉంటే మీరు అల్లుకుంటాం చాలా ఈజీ అన్నమాట. మీరు ఫస్ట్ కొనుక్కునేటప్పుడు ఇలా ప్లెయిన్ బీడ్స్ తెచ్చుకోండి, ప్లెయిన్ బీడ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇంద్రధనస్ బీడ్స్ కానీ షైనింగ్ బీడ్స్ కానీ మీరు తెచ్చుకున్నారనుకోండి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తాయి, ఇవ్వండి కొంచెం హోల్స్ దగ్గర నైట్ టైము అల్లటానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అలవాటు పడిపోతే మనం ఏ బీడ్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఇలా ప్లెయిన్ బీడ్స్ ఉంటాయి, వీటిలో నేను ఇది ఒక వీడియో చేస్తా ఏమేం కావాలి బీడ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారనమాట. అందుకని చెప్పేసి అసలు ఏమేం బీడ్స్ కావాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను. ముందు ఇవి అల్లుకుంటా నేర్చుకోండి, తర్వాత దీని ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఇవి అల్లుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మందార పూలు అండి. మందార పువ్వులు అడిగారు, వీటికి లైట్ గ్రీన్ అయినా వేసుకోవచ్చా థిక్ గ్రీన్ అయినా వేసుకోవచ్చా అని అడిగారు. మీరండి ఇవ్వండి, ఇలా ప్యారెట్ గ్రీన్ అయినా వేసుకోవచ్చు, ఇలా థిక్ గ్రీన్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ప్యారెట్ గ్రీన్, చూసారు కదా ఇది థిక్ గ్రీన్. ఈ రెండిట్లో మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వేసుకోవచ్చు. గ్రీన్ అనేది వేరియేషన్ చూపించడం కోసమేనమాట. ఇవ్వండి వీటిల్లో రెడ్ నేను 4 అల్లాను, వైట్ కూడా అల్లానండి, ఇది వైట్ కూడా అల్లాను, అవి ఎక్కడున్నాయో మరి ప్రస్తుతానికి నా దగ్గర ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఓకే అండి, ఇది మీరు రెడ్ అల్లుకోండి, మందారాలు చాలా బాగుంటాయి. మందారం అన్నామనుకోండి దీనికి సింబల్ ఏంటి, రెక్కలు ఈ లోపల నుంచి ఇలా బయటికి ఒక రేణు వల్లే బయటికి రావటం అన్నమాట. ప్రతి అల్లికకండి మనకి ఒకటి ఉంటుంది, మందారాలకి రెక్కల మందార, రెక్కల ముఖ్యము, దీన్ని కంపల్సరిగా కాడివ్వాలి అని. మనం హైలైట్ ఏం చేయాలంటే దానికి ఒక ఉన్న విశిష్టతకి హైలైట్ చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇందాక బాతుల్లో ఇలా ఇంకో కలర్ కూడా ఉందండి రెక్కల బాతుకి. ఇలా నేను 2 కలర్స్ అయితే అల్లానమాట, మీ ఇష్టం, రెక్కలకు వేరే కలర్ వేసుకోండి. ఈ బాడీ పట్టుకొని ఒక కలరు రెక్కకి ఒక కలరు వేసుకోండి, బాగుంటుంది అన్నమాట. అప్పుడు కంటి భాగానికి అండి బ్లాక్ అయినా వేసుకోవచ్చు, ఇక్కడ నా దగ్గర బ్లాక్ లేకపోతే నేను డార్క్ స్లేట్ కలర్ వేసాను, అవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదిగోండి ఇలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పూసలు తాలిన బిందులండి, ఇదిగోండి. వీటి గురించి కామెంట్ బాక్స్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి, చాలా క్వశ్చన్స్ వేశారు ఈ బిందుల గురించి. మాత్రం ఇవి వెయిట్ ఎంత పడతాయి, ఈ బీడ్స్ ఎన్ని పడతాయి అని అడిగారు. మరలా హైట్ ఎంత ఉంది, అంటే వీటి పొడవ ఎంత ఉంది, మేము అసలు అల్లుకోగలమా, అల్లిక కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మాకు ఈ బిందులు అల్లుకోవాలి, మేము అల్లుకోగలమా లేదా అని చెప్పేసి
చాలా అడిగారండి, అన్నిటికీ కలిపి నేను ఆన్సర్ అయితే చేసేస్తాను ఫాస్ట్గాను. ఇవ్వండి ముందు వెయిట్ చూసేద్దాము. ఇవి 40 గ్రామ్స్ బీడ్స్ పడతాయండి ఈ బిందికి. ఒక సింగిల్ బిందె అల్లుకోవాలి అంటే మీకు 40 గ్రామ్స్ పడతాయి. నెక్స్ట్ ఇది ఒక చిన్న బౌల్ అనుకోండి, లేదంటే ఇలా ఒక బిందె మీద మూత అనుకోండి, ఏదైనా అండి మన ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. బీడ్ వర్క్లో డెకరేషన్ ఐటమ్స్ కదండి ఇవి. ఇవ్వండి ఇలా. ఇదైతే మీకు ఈ సెట్ మొత్తం అల్లుకోవాలి అంటే 50 గ్రామ్స్ పడతాయి అన్నమాట. కరెక్ట్గా చెప్తున్నానండి నేను, మీరు మరిన్ని ఎక్కువ బీడ్సే తీసుకోండి. ఓకే అండి, నేను ఈ బిందెల గురించి ఒక 2 మినిట్స్ మీతో మాట్లాడతాను. వీడియో స్కిప్ చేయొద్దండి, కంపల్సరిగా వీడియో చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను అల్లిన బిందెలు మీకు నేను చూపిస్తానండి. హైట్, వెయిట్ ఎన్ని పడతాయి అన్నీ చెప్పేశాను కదా. ఇక ఇవ్వండి నేను అల్లిన బిందెలు ఈ 3 రకాలు అల్లానమాట ఇలా. ఓకేనా, ముందు అసలు మేము అల్లుకోగలమా అని అడిగారు, ముందు దానికి ఆన్సర్ చేసేస్తాం చూడండి. ఇలా ఇందాక సమాధానంలో చెప్పా కదా, బాతులు అల్లుకునే విధానంలో చెప్పా కదండి, మేము అల్లుకోగలమా బాతులు అని అడిగారు కదా. అప్పుడు ముందు ఈ షీట్ వెళ్ళటం నేర్చుకోండి. దేనికైనా ఈ షీట్ అల్లక వస్తే ఈ బిందెల్లిక వచ్చేసినట్టేనండి. ఈ మధ్య భాగం అంతా ఈ షీట్ అల్లికలాగానే ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే అసలు బీట్ వరకు స్టార్టింగ్ అల్లిక ఇది 4 బీట్ మెదడు. అసలు మనకి చూడండి షీట్ ఎలా ఉంటుందో, స్టార్టింగ్ 4 ఉంటుంది, ఎటు చూసినా మీకు ఒక గీరల్లే ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇలా ఒక లైన్గా మనం ఒక స్కేల్తో గీసినట్టే ఉంటుంది అల్లిక అనేది. నెక్స్ట్ బీడు బీడు అసలు అంటించావా అన్నంత గొప్పగా ఉంటుందండి బీడ్ వర్క్ అల్లిక మాత్రం. ఈ అల్లిక వస్తే మీరు ఇది అల్లుకుంటాం వచ్చేసినట్టేనండి, ఇంకా అల్లేసినట్టే మీరు. ఇక అసలు బీడ్ వర్క్లో ముందు ఈ 4 బీట్ మెదడు వస్తే మీరు అన్నీ అల్లుకోవచ్చు. ఇదిగోండి ఇది అల్లుకోవచ్చు, ఇది 4 బీట్ మెదడే కదా, ఇది ఇట్లా అల్లుకోవచ్చు అనమాట. అందుకని మీరు మన ఛానల్లో కొత్తగా అల్లిక స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, మన ఛానల్లో బేసిక్ క్లాసెస్ ఉన్నాయండి. వీడియోను బేసిక్ క్లాసెస్ పార్ట్1 అని పెట్టాను. ఈ షీట్ బొమ్మేసి ఉంటుంది తమనేలు, మీరు అది చూసి బీడ్ వర్క్ స్టార్ట్ చేయండి. బీడ్స్ తీసుకొచ్చుకోండి ఫస్ట్, కొంచెం స్టార్ట్ చేయండి. రాదు అనేది లేదండి, మీరు శ్రద్ధ అల్లుకోవాలనే శ్రద్ధ మీలో ఉంటే చాలు, ఇంకా మీరు అల్లుకోవచ్చు. ఓకేనా, ఇది అల్లికొస్తే ఇవి అల్లుకోవచ్చు. ఇంకొకటి, తప్పులు పోతాయ్యామనండి అని అంటే, ఒక్కొక్కసారి మనం కొత్తల్లోనండి స్టార్ట్ చేసిన కొత్తల్లో బీడ్ వర్క్ తప్పులు పోతాయండి, పోకుండా ఉండవండి ఏదీను. ఇదిగో నేనే చెప్తున్నాను, ఉదాహరణ చూడండి. ఇది నేను అల్లికొచ్చిన కొత్తల్లో అల్లానమాట. ఇది అల్లికంతా వచ్చేసిన తర్వాత అల్లికంటే ఇలా ఉంటుంది అన్న తర్వాత అల్లిన బొమ్మలు అనమాట ఇవి, ఈ బిందెలు. అసలు నేను అల్లిక స్టార్టింగ్లో అసలు అల్లికంటే ఊహో ఇలా ఉంటుంది అని అనుకున్న కొత్తల్లోనండి నేను అల్లింది ఇది. ఇది తప్పు అసలు. ఆ రోజేంటి నేను ఇది అల్లేసి రెడీ చేశాను అనుకోండి, అసలు దీనిలో తప్పు ఉంది. కానీ అబ్బా నేను అల్లేశానని ఆ రోజు సంతోషం అట్లా ఇట్లా కాదు. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను నాకు బీట్ వర్క్ వచ్చేసింది, ఎంత బాగా అల్లేశానో నేను అబ్బా అని చెప్పి బిందిని చూసుకుని మురుసుకుపోయా ఆ రోజున. ఇప్పుడు నాకు బీట్ వర్క్ వచ్చిన తర్వాత దీనిలో తప్పులేంటో చూసిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఈ అల్లికకి ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది, ఈ అల్లికలోను నేను కరెక్ట్ ఎలా చేసుకున్నాను అనేది. మనకి ఫస్ట్ అల్లిక వచ్చిన అల్లిక నేర్చుకున్న కొత్తలో ఎవరికైనా కంపల్సరీగా ఎక్కడక్కడ తప్పు వస్తుందండి, రాకుండా ఉండదు. ఎందుకంటే మనం కొంచెం కొంచెం నేర్చుకుంటాం, ఇది మనం పుడతా నేర్చుకునే విద్యం కాదు. ఏ విద్య అయినా పుడతా నేర్చుకోము, మనకు నచ్చినట్టు మనకి ఇష్ట ప్రకారంగా మనం నేర్చుకుంటాం, దేని మీద శ్రద్ధ ఉంటే అది. అంతేగాని మనకు అసలు విద్య రాదు అనేది అయితే లేదండి. మనకి అల్లుకోవాలి అనే ఒక తపన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఓర్పు ఉండాలి, ఉంటే మనం ఈ బీట్ వర్క్ అనేది అల్లుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పేదాకా కూడా ఇది తప్పు అని తెలియదు చూడండి, మీకు నేను చూపిస్తుంటేనే తెలిసిపోతుంది. ఇది ఈ షేప్ అసలు రాలా దీనికి, దీనికి దానికి తేడా. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది మామూలు. ఇదిగో చూడండి అబ్బే, అరే రే రే నేను చాలా తప్పులు లేశానమాట ఆ రోజున, కానీ ఇది అల్లిన రోజున చాలా సంతోషపడ్డాను. ఆహా ఒక ఐటెం రెడీ అయిపోయింది నాకు, నేను నా చేతితో నేను రెడీ చేసేసాను అనేసి. కానీ ఇప్పుడు ఆహా ఇది నీట్గా ఉంది, అల్లికి వచ్చిన వాళ్ళైతే ఇదేం అల్లిక ఎట్లా అల్లావంటారు. ఓకే అండి, ఇప్పుడు మీరైనా సరే అల్లిక స్టార్ట్ చేయండి. కొత్తలో ఎవరికైనా తప్పు పోద్దండి, పోకుండా ఉండవు. 1-2 సార్లు తప్పు దొర్లుతుంది, తర్వాత ఆ తప్పు మనం ఎక్కడ చేసామా అనేది మనకే తెలిసిపోద్ది. బీడ్ వర్క్లో బీడ్ వర్క్ సిన్సియర్ వర్క్ అండి, మనల్ని తప్పు చేసిన నెక్స్ట్ స్టెప్లో మనల్ని పట్టేస్తుంది. ఇది నువ్వు తప్పు చేసావు పదైనక్కి వెళ్ళిపో, నువ్వు విప్పేసేయి అని వెళ్ళిపోద్ది. అదే పెయింట్ అనుకోండి, వేయకుండా కొంచెం ఏదైనా యాంటీగా కనీసం పెయింట్ మనం వేసే చీర మీద కానీ ఏదైనా పడింది అనుకోండి,
ఓహో ఇది ఒక డిజైన్ అనుకుని మళ్ళీ వేరే చాట వేసేస్తాం, సేమ్ ఇది అట్లా కుదరదు. తప్పు చేశాము అంటే ముందుకెళ్ళిపోయినా నువ్వు వెనక్కి రా, మళ్ళీ వచ్చేసి అది ఇప్పి మళ్ళీ నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసి బీడ్ వర్క్ మనకి చెప్తుంది అనమాట. మీరు కూడా అల్లిక స్టార్ట్ చేయండి, ఇబ్బంది అయితే లేదు. నాకండి ఈ బిందులకి కనీసం మన ఛానల్ 200 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నాకు ఈ బిందులు అల్లుకున్నారు, ఈ బిందుల్ని చూసే 200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. చాలామంది అల్లుకున్నారండి. వాచ్ టైం కూడా నాకు ఈ బిందులకి బాగా వచ్చింది, దాదాపు 600 వాచ్ టైం దాకా వచ్చేసిందట్టుంది. ఓకే అండి, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి మినీ ఫర్నిచర్ సెట్ అని చెప్పేసి నేను అల్లే విధానం షేర్ చేశాను అనమాట మన ఛానల్లో. వీటి గురించి, మినీ ఫర్నిచర్ సెట్ గురించి క్వశ్చన్స్ వచ్చాయండి నాకు కామెంట్ బాక్స్లోను. ఇవి కొంచెం లూజుగా వస్తున్నాయండి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఇవి నిలబడటం లేదండి, నిలబెడితేను మేము అని చెప్పి కామెంట్ బాక్స్లో అడిగారండి. ఆన్సర్ చేస్తున్నానండి. ఇదండి ఒకటి, ఫస్ట్ అల్లిక స్టార్ట్ చేసినప్పుడు 1 లేయర్ అల్లిక అనమాట. ఇది మన అల్లిక అనేది నేర్చుకోగానే ఇలా చిన్న చిన్నవి అల్లుకోవాలండి. అంటే ఫస్ట్ అల్లిక స్టార్ట్ చేయగానే కొంచెం లూజ్ అనిపిస్తుంది, తర్వాత మీకు కొంచెం ఒకే రకంగా లాగాలి, బీట్ వర్క్ గురించి మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ వస్తాయండి. ఇంకొక సెట్ అల్లండి, మీకు మీరు చేసింది ఎక్కడ మిస్టేక్ అనేది అర్థమైపోయి మీరు అల్లుతారు. ఓకేనా? ఇవేంటంటే అండి, ఏం లేదండి, ఈ ఓను నడక వస్తూ ఉన్నప్పుడు పిల్లలు నడుస్తూ నడక వస్తూ ఉంటుంది చూసారు, అంటే ఇలా పెట్టాం అనుకోండి ఇలా పడిపోతూ ఉంటాయి. నడక వస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు, పడుతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు. అట్లాగే మనం అల్లిక కొంచెం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇట్లా 1 లేయర్ల అల్లికలు ఒక్కొక్కసారి నిలవు పడతూ ఉంటాయి, మనం తీసి పెడతా ఉండాలి. అట్లా మనం ఇట్లా తయారవుతాం చక్కగా ఇలా నిలబడిపోయింది. అంటే నడక వచ్చిన పిల్లలకు మళ్ళీ ఇప్పుడు తర్వాత నడక వచ్చేసింది అనుకోండి, పూర్తిగా పిల్లలు టక్క 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 నడిచేస్తారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫ్యాన్ కింద పెట్టిన ఈ కుర్చీ దీన్ని స్ట్రాంగ్ చేసేసాం, వచ్చేసింది మనకు అల్లిక, వచ్చేసాక ఇది తెల్లేసాం, ఎక్కడ ఏమేయాలి అక్కడ ఏం చేయాలనే దీనికి మనం డిజైన్ చేసేసాం అనమాట మనకు అల్లిక వచ్చేసాక. ఇప్పుడు నడక వచ్చేసింది అనుకోండి, మనం ఎవరం పట్టుకుంటాం పిల్లల్ని, వాళ్ళే నడిచేస్తారు. అట్లాగే ఈ ఓనం మనం అల్లిక స్టార్ట్ చేసినప్పుడు అల్లుకోవాల్సినవి, అల్లికంతా వచ్చేసాక ఇవి అల్లుకుంటాం అనమాట. ఓకే అండి, పడతా ఉంటాయి ఇవి, కొంచెం మనం సెట్ చేసుకోవాలి. ఇవి ఈజీ అనమాట ఫస్ట్. ఇప్పుడు మనం అల్లిక రానప్పుడండి ఏదైనా ఒక ఐటెం అల్లామనుకోండి, అబ్బా నేను అల్లుకున్నాను అని చెప్పేసి మనకి చాలా గర్వంగా ఉంటుంది, అసలు మనకి ఎంత ఇదిగా ఉంటుంది, అమ్మ నాకు వచ్చేసింది బీట్ వర్క్ అని చెప్పేసి. శ్రద్ధ ఉందనుకోండి, ఓహో నేను చేసిన మిస్టేక్ ఇది, ఇక్కడ పడిపోతుంది, ఇక్కడ నేను స్ట్రాంగ్గా లాగాలి, ఒకే లెవెల్లో వెళ్ళాలి బీట్ వర్క్ గురించి అని చెప్పి మీకే 2-3 అల్లిత అవగాహన వచ్చేస్తుంది. ఓకేనా? ఇంతేనండి, ఏం లేదు. మీరు ఇంకొక సెట్ అల్లండి, ఇంకొక కలర్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఒక కలర్తో అల్లారు అయిపడిపోతున్నాయి అంటున్నారు కదా, మరలా వేరే కలర్తో వేసుకోండి. వేసేసుకున్నాక ఈ విప్పు తీసేసుకోవచ్చు మీరు, మరలా బీడ్స్ని వేరే చేసుకోవచ్చు. చేసేసుకుని అవి అల్లుకున్న తర్వాత ఇవి మరలా ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పేసుకోండి, ఇప్పేసుకుని మళ్ళీ అల్లుకోండి. ఒక్కసారి ఎవ్వరికి రాదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇవి మనం ఇలా మినీ ఫర్నిచర్ సెట్ అల్లుకుని ఒక్క ఫ్లవర్ వాజ్ అల్లుకున్నాం అనుకోండి, చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా కార్నర్లో ఇలా ఇటు ఇటు కార్నర్లో మనం సెట్ చేసామనుకోండి, మనం ఎంత బాగుంటుందో చూడండి. ఓకేనా? ఇది మన ఛానల్లో అల్లే విధానం ఉందండి. మనం డెకరేట్ చేసేటప్పుడు ఇలాంటివి రెండు అల్లుకుంటే ఫ్లవర్ వాజ్లు ఇలా అంటే మ్యాచింగ్గా చక్క ఒకే కలర్ కాంబినేషన్ అండి. బీట్స్ మీరు అవి ఒక 100 గ్రామ్స్, ఇవి ఒక 100 గ్రామ్స్ తెచ్చుకుంటే మీకు ఇలా మినీ ఫర్నిచర్ సెట్ కానీ కిచెన్ వేర్ ఐటమ్స్ కానీ ఇప్పుడు ఇలా తిరగలి బిందె మరలా ఇలాంటి కిచెన్ వేర్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. అవి చూసి మీరు అల్లుకోండి. ఒకసారి ఛానల్ పేజ్ ఓపెన్ చేయండి అబ్బా, ఓపెన్ చేస్తే మీకు అసలు మన ఛానల్లో ఏమున్నాయి ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ వాజ్ అల్లే విధానం షేర్ చేయలేదండి, చేస్తాను. ఇది చేయలేదు, ఇంకా అడిగారు ఇది కూడా క్వశ్చన్ షేర్ చేశారని చెప్పేసి షేర్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, వీటిల్లో ఇలా కలర్ కాంబినేషన్ వేసుకోవచ్చండి. వీటిల్లో మీరు 2 కలర్స్ తీసుకోండి మినీ ఫర్నిచర్ సెట్కి. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఏదైనా 2 కలర్స్ డార్క్ కలర్ తీసుకోండి అబ్బా, ఇట్లా చక్కగా కొన్ని కొన్నిటి కొన్ని డార్క్ బాగుంటాయి, కొన్ని కొన్నిటికి లైట్ బాగుంటాయి. ఓకేనా? చూసుకుని వేసుకోండి మీరు. కొన్ని అండి నేను మన ఛానల్లో 6mm సైజు వాడాను, కొన్ని 8mm సైజు వాడానండి. ఇప్పుడు మీకు ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తాను పెద్ద బీట్గా కనిపిస్తుంది, కొంచెం దూరంగా పెట్టి చూస్తేనో చిన్నగా అనిపిస్తుంది. మీరు 6mm అయినా వాడుకోవచ్చు, నంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి మీకు బీట్స్లో కూడాను. మీరు సైజ్ అనేది మీరు మీ ఇష్టం అనమాట సెలెక్ట్ చేసుకునే విధానం. కలర్స్ మాత్రం అండి సాధ్యమైనంత వరకు బ్రైట్ కలర్సే తీసుకోండి, అంటే డార్క్ కలర్సే తీసుకోండి, ఐటమ్ అందం వస్తుంది అనమాట.
ఇది ఏం అల్లుకున్నా మనకి కొంచెం అందంగా అనిపిస్తాయి అన్నమాట. మీరు చక్కగా మినీ ఫర్నిచర్ సెట్టు, ఇలా కుర్చీ, రౌండ్ టేబుల్, అసలు మన ఛానల్ అండి చాలా తేలికైన పద్ధతిలో నేను వెళ్ళే విధానం షేర్ చేస్తున్నాను, మీరు ఒకటి గ్రహించండి కావాలండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది పాము చూసారు కదా, ఇలా ఉంటుంది. ఈ పాము అల్లే విధానం షేర్ చేశారా అని అడిగారు. మన ఛానల్లో లేదండి, నేను షేర్ చేయలేదు ఇంకా, నేనైతే అల్లాను, నెక్స్ట్ షేర్ చేస్తాను. ఈ శివలింగం అల్లే విధానం షేర్ చేశారా మన ఛానల్లో ఉందా అని అడిగారు. లేదండి, నేను అల్లే విధానం షేర్ చేయలేదు. ఈ త్రిదళం కూడా నేను షేర్ చేయలేదు, అల్లే విధానం నేను చూపించలేదు. ఇవి నేను అల్లుకున్నాను. శివలింగం అయితే రౌండ్ శివలింగం అల్లే విధానం, ఒక శివలింగం చూపించానండి. స్వస్తిక్ పీఠ మీద శివలింగం ఇక్కడ రౌండ్గా ఉంటుంది, పానమట్టం వస్తుంది. ఒక శివలింగం అయితే నేను షేర్ చేశాను ఆల్రెడీ, ఇదైతే ఇట్లా. ఈ శివలింగం అయితే నేను షేర్ చేయలేదన్నమాట. ఓకే అండి. ఈ పాము కూడా నేను షేర్ చేయలేదు మీకు, త్రిదళం షేర్ చేయలేదండి. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి వాయిద్య బృందం. ఇది షేర్ చేశారా మీ ఛానల్లో, మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టారు, మీ ఛానల్ పేజ్లో చూస్తే లేదు అన్నారు. అవునండి, నేను కొన్ని ఏం చేస్తానంటే అల్లంగానే ముందు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే అది నేను అల్లుకున్నాను కాబట్టి నేను ముందు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తానన్నమాట. తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా మన వీడియోలో అల్లే విధానం నేను షేర్ చేస్తాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మేము అల్లుకున్నామండి, మరి కమ్యూనిటీ ట్యాబ్లో మీకు మేము అదే పెట్టడానికి మా ఫొటోస్ ఇప్పుడు మేము మీ ఛానల్లో చూసి అల్లుకున్నాం కదండి, అవి నేను మీకు పెట్టాలనుకుంటున్నాము. మరి మీకు నేను ఎలా పంపించాలి ఫొటోస్ అని అడిగారండి. మీ ఫోన్ నెంబర్ పంపించండి నాకు, దీనిలో కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి. ఎలా పెడతారు ఒకళ్ళు అయితే నాకు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఎలా పెట్టారంటే అందరికీ అర్థమవుతుందని చెప్పేసి, 2 ఫ్లవర్స్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, 2 వైట్ బీడ్స్, 4 రెడ్ బీడ్స్ అట్లా, 5 గ్రీన్ బీడ్స్ అలా పెట్టారు. నేను మొత్తం చూసుకున్నాను, చూసుకున్న తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. ఓకే అండి. నేను ఫోన్ నెంబర్ ఇవ్వదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇచ్చాను ఒక దానిలోనూ, ఇస్తే నాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంది, ఎందుకంటే నేను టైలరింగ్ వర్క్ కూడా చేస్తా కదండి, కేవలం అందుచేత తప్పనిచ్చి వేరే డిస్టర్బ్ అయితే కాదండి, ఎందుకంటే నేను కొంచెం వర్క్లో ఉంటాను అందుకని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, ఇబ్బంది పడతాను నేను, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్దండి నాకు. అందుకని మనం కామెంట్ బాక్స్లో అడగండి, కామెంట్ బాక్స్లో నేను మీకు క్వశ్చన్స్ అడిగితే నేను రిప్లై ఇచ్చేస్తానండి మీకు. లేదు మీకు లాంగ్గా ఉందనుకోండి ఆన్సరు, నేను మీకు నేను వీడియో ద్వారా రిప్లై ఇస్తానన్నమాట. మీరు పెట్టండి ఫోన్ నెంబరు, నేను మీకు ఫోన్ చేస్తాను, చేసినప్పుడు మీ ఫొటోస్ నాకు పంపిద్దురు మీరు అల్లుకున్నవి, మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే అండి. ఇంకా ఇది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు, నేను ఆల్రెడీ ఒక సెట్ అల్లేశానండి, వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చానమాట మ్యారేజ్కి. ఇవి ఇంకా ఇది ఒకటి ఉంది, అల్లే విధానం కావాలని చెప్పేసి నేను ఉంచుకున్నానమాట. ఇది మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేస్తానండి. బీట్ వర్క్ కదండి, కొంచెం నిదానం అవుతుందన్నమాట వర్క్ అనేది. నేను అల్లుకోవాలి మీకు, నేను చెప్పగలగాలి ఫాస్ట్గాను, వీడియో తీయాలి చాలా టైం పడుతుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ చేశానండి. బీట్ వర్క్ గురించి అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారండి. నేను అది ఒక వీడియో అయితే చెయ్యాలి, ఎందుకంటే అది ఒక 5 మినిట్స్లో అయిపోయే వీడియో అయితే కాదండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి వాటికి. ఆ వీడియో నేను సపరేట్గా చేస్తానన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికండి, ఇది ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇవి మీరు సువ్వ ఎక్కడ తెచ్చారని అడిగారు. ఇది ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుందండి. ఇప్పుడు మనకి రాగి సువ్వ అయినా పెట్టుకోవచ్చు, మీరు ఇదే తెచ్చుకోవాలని లేదు. మన దగ్గర ఇప్పుడు రేపు దీపావళి వస్తుంది కదండి, టపాకాయలు కాల్చిన తర్వాత తీగలు కాలుస్తారు కదా, సన్నగా ఉంటాయి, అవి జాగ్రత్త చేసుకుంటే ఎక్కించేసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇది గోల్డ్ది. గోల్డ్ అంటే పెద్ద, అది స్ట్రాంగ్గా ఏమి ఉండదండి, ఇలా వంపితే వంగిపోద్ది. ఇదిగోండి చూసారు కదా, వంగిపోద్ది. ఇది పెద్ద స్ట్రాంగ్ అయితే కాదండి, మీరు సింగిల్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది స్ట్రాంగ్ కాదని నేను డబల్ ఇచ్చాను, చూడండి ఇక్కడ కనిపిస్తుంది, డబల్ ఇచ్చాను గోల్డ్ వెయిర్. ఓకే అండి, చూడండి. ఇవి నెక్స్ట్ దీపావళికి రెడీ చేసుకోండి. అబ్బా దొంతులు మాత్రం చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి దొంతులు, చూడండి అసలు ఎంత అందంగా ఉంటాయో దొంతులు. ఇటు ఆంధ్ర సైడ్ అయితేనండి మాకు సంక్రాంతికి పెడతారు బొమ్మల కొలువులు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో పెడుతూ ఉంటారనమాట. దొంతులు మాత్రం అల్లుకోండి అబ్బా, మన ఛానల్లో చాలా తేలికైన పద్ధతులు అల్లే విధానం షేర్ చేశాను. ఒకసారి వెయిట్ చూడండి, మరలా అడుగుతారు కామెంట్లోనూ, వెయిట్ చెప్తాను.
250 grams తెచ్చుకోండి మీరు ఈ రెండిటికి 250 grams మొత్తం అది కొంచెం అది కొంచెం అది కొంచెం వీడియో చూడండి దానిలో నేను చెప్పానండి మీకు ఈ బీడ్స్ ఇన్ని పడతాయి ఎంత అని పూర్తి డీటెయిల్ అయితే ఇచ్చేసాను నేను దంతుల గురించి ఓకే అండి ఇదిగోండి కుండలు చిన్న కుండ ఇంకొక కుండ కూడా అల్లుకోవచ్చు మన అల్లుకోవాలి అనుకుంటే కాకపోతే ఇంకొక కుండ అల్లుతుంటే ఏమవుతుందంటే అండి ఈ మూత పెట్టడానికి వీలు అవటల్లా ఇంకా సన్నమైపోతుంది అందుకని నేను రెండు కుండలు ఇక్కడ వరకు ఒక కుండ ఇది ఒక కుండ ఇలా చాలా బాగున్నాయి లక్ష్మీదేవి దగ్గర అటు ఇటు పెట్టుకుంటేనండి ఇంతకంటే మన చేత్తో అల్లుకుని పెట్టుకుంటే ఇంతకంటే భాగ్యం ఉండదండి లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుందండి ఈ పూసలు కూడా లక్ష్మీ స్వరూపాలేనండి రెండు దొంతులు రెండు ఏనుగులు అల్లుకుంటేనండి లక్ష్మీదేవి దగ్గర పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాయండి అవి ఏది వీడియో త్వరగా అయిపోతే నేను అది అప్లోడ్ చేస్తాను ఓకే అండి ఇవి కానీ లేదు అంటే ఈ ఫ్లవర్ వాజ్ కానీ తామరాకు కానీ లేదంటే ఇదిగోండి ఈ దియా స్టాండ్ ఇది కానీ ఫ్లవర్ వాజ్ కానీ కొన్ని లైన్లోనే ఉన్నాయండి ఐశ్వర్యలక్ష్మి ముగ్గు కూడా మేకింగ్ ప్రాసెస్లో ఉంది వెంకటేశ్వర స్వామి ఒకటి అలివేలు మంగమ్మ అవి కూడా మేకింగ్ ప్రాసెస్లోనే ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను నేను రెడీ చేసుకున్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పుతానమాట మన ఛానల్లో ఓకే అండి ఇదండి వీడియో ఈనాటికి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా బీట్ వర్క్ మీద ఆసక్తి ఉన్న మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా మరలా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంత మటుకు సెలవు బాయ్ అండి